हेलो नेम मी डॉक्टर व्याकरण नागेश्वर पल्मोनोलॉजिस्ट एलर्जिस्ट इम्यूनोलॉजिस्ट చాలా మందికి ఈ మధ్య కంటి దురద ఉందని చెప్పి చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళడము హాస్పిటల్ వరకు వెళ్ళడము డ్రాప్స్ వేసుకోవడం జరుగుతుంది యాజ్ అన్ ఎలర్జిస్ట్ మా దగ్గర కూడా చాలా కేసులు కంటి దురద అని చెప్పి వాటరింగ్ ఆఫ్ ద ఐస్ అని చెప్పి తలనొప్పిగా ఉందని చెప్పి ఇది ఏమన్నా పింక్ ఐ లాగా ఏదైనా వచ్చిందా అనే అనుమానాలు కూడా చాలా మంది అడుగుతున్నారు వాట్సాప్స్ లో కూడా మాకు ఫేస్బుక్ సోషల్ మీడియాలో మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు డాక్టర్ గారు నాకు కంటి దురద ఉంది కదా ఇది కూడా అదేనా పింక్ అయ్యేనా అని అడుగుతున్నారు ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా సింపుల్ గా క్లోజ్ చేయడానికి అసలు ఇది ఎలా సస్పెక్ట్ చేయాలి ఇది ఎలర్జిక్ కంజంక్టివైటిసా లేదంటే వైరస్ తో సంబంధించిందా అని సింపుల్ గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఎలర్జీ మార్పులు గనక కళ్ళల్లో పోతే కంటి దురద వస్తుంది ఎలర్జీ మార్పులు ముక్కులో పోతే తుమ్ములు రావడం జరుగుతుంది అదే ఎలర్జీ మార్పులు మొసగొట్టాల్లో ఊపిరితిత్తుల్లో పోతే పొడి దగ్గు ఆయసము దగ్గు తెమడ పిల్లి కూతులు వస్తాయి దాన్ని ఆస్తమా అని అంటాం అదే కళ్ళల్లో పోతే కంజంక్టివైటిస్ అంటాం అదే చర్మం మీద వస్తే దురద అంటాం ఇవన్నీ కూడా ఎలర్జిక్ కండిషన్స్ అని అంటాం ఇప్పుడు కొత్తగా వచ్చిన పింక్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ప్రజల్లో ఏదైతే అత్యధికంగా బాధపడుతున్నారో దీనికి మనము ఈ ఎలర్జిక్ కంజంక్టివైటిస్ ని వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ ని ఎలా వ్యత్యాసం చేయాలి ఎలా డిఫరెన్స్ చూపించాలి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి సాధారణంగా ఎలర్జిక్ కంజంక్టివైటిస్ రెండు కళ్ళల్లో దురద వస్తుంది అంటే మనం ఒక రూమ్ లోకి వెళ్ళినా అంటే మనం ఒక ప్రాంతంలోకి వెళ్ళినా కంటి దురద రెండు ఆల్మోస్ట్ సేమ్ టైం లో స్టార్ట్ అవుతుంది కానీ వైరల్ కంజంక్టివైటిస్ ఎలా ఉంటుందంటే ఒక కన్నులో స్టార్ట్ అవుతుంది కంటి చిన్నగా ఎర్రగబడుతుంది నీరు కారణం మొదలు పెడుతుంది వెంటనే ఈ చేతి నుంచి మనం ఈ చేతికి పెట్టుకున్నాం అనుకోండి కళ్ళల్లో అది వేరే కన్ను కూడా వచ్చేస్తుంది అంటే స్టార్ట్ అయ్యేది ఒక కన్ను స్ప్రెడ్ అయ్యేది ఇంకో కన్ను రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అంటే ఎలర్జీ మూలంగా ఉండి కళ్ళల్లో కనుక ఎలర్జీ వస్తే ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అని చెప్పాం కదా అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందని అంటే ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది కానీ వైరస్ కి అంటే ఇప్పుడు ఏదైతే పింక్ అయ్యి అంటారో దాని ఇచ్చింగ్ ఉండదు కేవలం వాటరింగ్ గా ఉంటుంది మూడోది ఎలర్జిక్ కంజంక్టివైటిస్ వచ్చినట్టయితే దాంట్లో వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి మనిషి నుంచి మనిషికి రాదు కానీ ఈ వైరస్ ఏదైతే పింక్ అయ్యి ఎప్పుడు వస్తుందో పిల్లల్లో అత్యధికంగా వందల సంఖ్యలో వస్తుందో అది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది అంటే హైలీ కంటేజియస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇంకోటి సిక్రీషన్స్ ఏదైతే ఉంటాయో ఎలర్జిక్ కంజంక్టివైటిస్ లో అంటే ఎలర్జీ వలన పోలెన్స్ వలన మౌల్స్ వలన పడని వస్తువులు కళ్ళల్లో పడితే కంటి దురద రావడం కన్ను ఎర్రగా కావడం కళ్ళల్లోంచి నీరు కావడం అది ఆ నీరు స్టిక్కీగా ఉండదు నార్మల్ గానే ఉంటుంది కానీ వైరస్ తో వచ్చినప్పుడు బ్యాక్టీరియాస్ తో వచ్చినప్పుడు చిక్కగా ఉంటుంది వైరస్ తో స్టార్టింగ్ లో తినిగా ఉంటుంది ఇన్ఫెక్ట్ అయితే చిక్కగా ఫస్ట్ కలర్ లో వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత అతి కీలకమైనది ఏంటంటే ఈ డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో అది రావడం చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళడం అనేది జరుగుతుంది ఎలర్జిక్ కంజంక్టివైటిస్ లో ఎలా ఉంటుంది వేరే ఎలర్జీ సమస్యలతో కూడి ఎలర్జీ వస్తుంది అంటే మీకు ముక్కు కారణము తుమ్ములు రావడము తలకే నొప్పి ఎలర్జిక్ సైనోసైటిస్ రావడము తలంత దిమ్ముగా ఉండడము కంటి దురద రావడము అప్పుడు ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అని అంటాం వీటన్నిటి లక్షణాలు లేకుండా డైరెక్ట్ గా వైరల్ కంజంక్టివైటిస్ ఇప్పుడు మనం ఏదైతే పింక్ అయ్యి అనుకుంటున్నామో అది వచ్చే అవకాశాలు ఉంటుంది అంటే మీకు ఎలర్జిక్ సింటమ్స్ లేకపోయినా పింక్ అయ్యి వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఇది వ్యత్యాసంగా ఈ పాయింట్స్ మనం మనసులో పెట్టుకొని అది వైరసా లేకపోతే ఎలర్జిక్ కంజంక్టివైటిసా అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలర్జిక్ కంజంక్టివైటిస్ కానట్టయితే ఇది వైరల్ కంజంక్టివైటిస్ అయితే రెండు మూడు సూత్రాలు జాగ్రత్తలో చెప్తున్నాను పిల్లల్లో కనుక ఎలర్జిక్ కంజంక్టివైటిస్ వచ్చినట్టయితే ఆ స్కూల్లో కనుక ఆ యాజమాన్యం కనుక ఆ టీచర్లు కనుక ఏ పిల్లాన్ని కనుక ఈ కంజంక్టివైటిస్ ఉన్న లక్షణాలు కనపడితే వెంటనే తల్లిదండ్రులకు అప్రమత్తం చేయాలి అతన్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేయాలి అతనికి చక్కటి చికిత్సా విధానం అందిస్తే ఒకటి రెండు రోజుల్లో వాడు మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది లేనట్లయితే మొత్తం స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది రెండు ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా అతను ఏ టిష్యూ ఏదైతే చేతులు వాడతాడో ఏదైతే రబ్ చేస్తాడో అది అన్ని చోట్ల ముట్టుకోకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది అది తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత మూడోది అతి కీలకమైనది మనం బయటికి తిరిగినప్పుడు బయట వెళ్ళినప్పుడు ఇప్పుడు పింక్ ఐ వైరల్ కంజంక్టివైటిస్ ఎడినో వైరస్ సంబంధించింది పెరుగుతుంది కాబట్టి జాగ్రత్త ఏం తీసుకోవాలంటే హ్యాండ్ శానిటైజేషన్ చక్కగా చేసుకోవాలి ఇంకా జాగ్రత్త కావాలంటే సింపుల్ ప్లెయిన్ గ్లాసెస్ పెట్టుకోవడం అనేది చాలా సురక్షితం మార్కెట్ ఏరియాలో ఫంక్షన్స్ ఏరియాలో గ్యాదరింగ్ ఏరియాలో కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఎందుకంటే డ్రాప్లెట్స్ నుంచి కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నథింగ్ టు వరీ యుల్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రబుల్ నమస్తే